ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలకి మళ్ళీ దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మూడు సినిమాలని లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమాలో నటిస్తారు అనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు. కానీ ఆయన నటిస్తున్న సినిమాలకి సంబంధించి పలువురు నిర్మాతలు, దర్శకులు వెళ్ళి పవన్ను కలిశారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ సినిమాలు మొదలుపెట్టే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఏకంగా డిసెంబర్లో ఒక సినిమా కూడా విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారము జరిగింది. అలానే వేసవిలో ఒక సినిమాని విడుదల చేస్తారు అనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆలస్యమయ్యే విధంగా పరిస్థితి కనబడుతోంది. దీని వెనుక బలమైన కారణమే ఉంది. ఇప్పుడు విజయవాడ సహా పలు ప్రాంతాల్లో భారీ వరదలతో పరిస్థితి దారుణంగా ఉంది. విజయవాడను సాధారణ స్థితికి తీసుకురావాలి అంటే కనీసం 6 నెలలకి పైగానే పట్టే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి వెళితే మాత్రం ఖచ్చితంగా అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. విపక్షాల నుంచి విమర్శల సంగతి పక్కన పెడితే ప్రజల్లో కూడా పవన్ను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. పలు కారణాలతో పవన్ కళ్యాణ్ వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దానికి వెనుక ఉన్న కారణం ఆయన వివరణ ఇచ్చారు. అక్కడి వరకు అది ఓకే, కానీ ఇప్పుడు పరిస్థితి ఒకదారికి రాకముందే సినిమాల షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్లో ఉంటే మాత్రం విమర్శలు గట్టిగానే వచ్చే అవకాశం ఉంటుంది. అది పార్టీకి కూడా పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. అందుకే సినిమాలకి మరికొంతకాలం దూరంగా ఉండాలి అని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.